నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ఏఏజీ పన్నువల సుధాకర్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి సజ్జల భార్గవ రెడ్డి మాజీ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఆయన ఆయనకు సంబంధించి సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు సుప్రీంకోర్టు హైకోర్టులోనే చెప్పుకోండి అని చెప్పింది ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని చెప్పారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ సజ్జల భార్గవ రెడ్డి సకల శాఖ మంత్రులుగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పుత్రరత్నం సజ్జల భార్గవ రెడ్డికి ఒక రకంగా సుప్రీంకోర్టులో ఎదురైందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా పన్నోలు సుధాకర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ త్రిబుల్ వన్ సెక్షన్ త్రిబుల్ వన్ అంటే బిఎన్ఎస్ చట్టం ఏదైతే ఉందో భారతీయ న్యాయ సంహిత అది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున అమల్లోకి వచ్చింది కానీ గతంలో పోస్టులు పెడితే అది ఆ చట్టం కింద కేసులు నమోదు చేయడం సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయడం ఒక రకంగా ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఇదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు సో ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలంటారు సార్ సో డెఫినెట్గా అండి ఇప్పుడు అతను నా దృష్టిలో అతను కోర్టులో బంట్రోత్కి ఎక్కువ ప్రేడర్కి తక్కువ ఎందుకంటే అతను అసలు మాట్లాడే తీరు కానీ భాష కానీ వ్యవహార శైలి చూస్తే చాలా జుగుప్సగా ఉంటుంది ఈ మధ్యకాలంలో లండన్ వెళ్ళినప్పుడు కూడా ఎలా మాట్లాడే చూసాం అక్కడ ఉన్న కొంతమంది వై వైసీపీ అభిమానులతోటి వాళ్ళ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థలతో కూడా చాలా టఫ్ టైం నడుస్తుంది మనం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలి అది అని చెప్పి సో అదేవిధంగా బాబుగారిని అక్రంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా అసలు ఒక ఏఐజీగా ఉంటూ అంటే ఏఐజీ అంటే ఏంటండి బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే అతను ఒక పార్టీకి కాదు ఒక రాష్ట్రానికి ఒక న్యాయ విభాగానికి సంబంధించిన వ్యక్తి అంటే ఏ పార్టీ అయినా ఒకటే ఆ పోస్టుకు తగ్గట్టుగా కేవలం ఒక వైసీపీ జెండా పట్టుకున్న ఒక కార్యకర్తలాగా ఒక పర్సనల్ బాడీ గార్డ్ లాగా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అవాకులు చవాకులు పేలాడు అసలు ప్రెస్ మీట్ పెట్టకూడదనే ధర్మం ఉండి కూడా ఒక ఏజీ పొజిషన్లో ఉన్నవాడు ఒక కేసు పూర్వాపారాలు తేలకుండా కొలిక్కి రాకుండా అసలు దాన్ని డిస్క్లోజ్ చేయకూడదని ఇంగితం కూడా తెలియకుండా బెంగళూరు వెళ్ళి హైదరాబాద్ వచ్చి ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి సో దాన్ని బట్టి అతను క్లాస్ ఏంటో అతను కేటగిరీ ఏంటో అతని క్యాలిబర్ ఏంటో అతని యొక్క క్యారెక్టర్ ఏంటో అన్నది మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఇది థడ్రేటెడ్ ఫెలో దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో కాబట్టి ఈ వ్యక్తి రోజునొచ్చి మీరు చెప్పినట్టు బిఎన్ఎస్ల గురించి త్రిబుల్ వన్ గురించి మాట్లాడుతుందంటే వేదాలు దెయ్యాలు వేదాల వచ్చినప్పుడే సో మీరు ఇక్కడ ఒకటి గమనించట్లేదు అది జగన్మోహన్ రెడ్డి గారైనా అంబటి రాంబాబు అయినా పొన్నవాళ్ళు అయినా వీళ్ళెవ్వరూ కూడా ఇప్పటికి కూడా వీళ్ళలో పరివర్తన రాల సో వీళ్ళ వలన ఎంతోమంది అమాయకులు వీళ్ళ ప్రోద్బలంతో వీళ్ళ అండదండలతోటి వీళ్ళిచ్చే ఆ యొక్క పేటిఎం కాసుల కోసం జీవితాలు బలైపోయి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నారు సో ఇప్పటికీ కూడా వీళ్ళు అసలు గత చరిత్ర గత ఐదు సంవత్సరాలుగా జరిగిన దాన్ని ఒక్కసారి కూడా ఆళింగనం చేసుకోకుండా అసలు ఆ ఆకలింపు చేసుకోకుండా ఏం జరిగింది ఏం చేశారు మనవాళ్ళు అని ఒక హిస్టరీ కూడా వాళ్ళు రిపీట్ చేసుకోకుండా వాళ్ళందరినీ కూర్చోపెట్టి అసలు ఈ రాత్రి సపోజ్ వీళ్ళ దృష్టికి రాలేదనుకుందాం పొన్నవేలో జగన్మోహన్ రెడ్డో ఈవెన్ తన తల్లిని తన తల్లిని తన సునీతారెడ్డి గారిని తన బాబాయిని కూడా దురప దుష్ప్రషలాడి బాబాయికి కూడా రంకులు అంటగట్టి ఆ అచ్చను కూడా వేరే విధంగా దశ తీర్పాలని చూశాడు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి రాలదనుకుందాం ఈ పరిపాలనలో బటన్లు నొక్కుతూ చాలా డెవలప్మెంట్ పాలిటిక్స్ నడిపించారు కాబట్టి ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ నడిపించారు కాబట్టి పాపం క్షణం తీరిక లేకుండా ఉంది కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే లేనిపోని కేసులన్నీ పెట్టి ఈయన కూడా బిజీగా ఉన్నాడు కాబట్టి ఎవరు పొన్నవాళ్ళు గారు అలాగే వీళ్ళందరి దృష్టికి రాలేదు అనుకుందాం వీళ్ళు చూడలేదు అనుకుందాం కనీసం ఇన్ ఇప్పుడు ఒక వర్ర రవీందర్ రెడ్డి మీద కేసు పెట్టారు జగన్ మేనల్డు అర్జున్ రెడ్డి మీద కేసు పెట్టారు సజ్జల భార్గవ రెడ్డి మీద కేసు పెట్టారు ఆ కడప పులివెందుల ప్రాంతానికి సంబంధించిన ముప్పై నాలుగు మంది సైకోల మీద కేసు పెట్టారు ఇలాగే రాష్ట్ర వ్యాప్తం కూడా పెట్టారు అలాగే ఇంటూరు రవికిరణ్ మీద పెట్టారు సో అసలు వీళ్ళ హిస్టరీ ఏంటి వీళ్ళు ఏం చేశారు ఏ విధంగా వీళ్ళు ట్విట్ చేశారు ఏ విధంగా వ్యాఖ్యానం చేశారు ఏం మాట్లాడారు అని ఒక్కసారి కూడా ఆకలింపు చేసుకోకుండా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు అన్నీ చూసిన తర్వాత నిజంగా మీకు మానవ జన్మే మీరు ఎత్తుంటే మీరు కడుపుకు తినేది అన్న పానీయాలే అవుతాయి రెండోది ఓన్లీ విసర్జించింది మాత్రమే ఆ పందులు తీసుకుంటాయి కానీ మనం అన్నపానీయాలు తీసుకుంటాం మనం మనుషులను కాబట్టి మానవతా విలువలతోటి సభ్య సమాజం హర్షించేలాగా నడుచుకోవాలి సభ్య సమాజం మెచ్చుకునేలాగా మనం మాట తీరు నడతా ఉండాలి సో కనీసం మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఒరే బాబు ఇది చాలా తప్పురా దుర్మార్గం రా ఇదేంటి స్వయానా శర్మల మీదకి ఈ కామెంట్లు ఏంటి స్వయానా రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమేది కామెంట్లు ఏంటి సునీతమ్మ మీద ఈ కామెంట్లు ఏంటి అలాగే వివేకానందరం మీద కామెంట్లు ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీ కామెంట్ ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటి లోకేష్ అని ఒక ఆత్మ పరిశీలన చేసుకుని వాళ్ళని మందలించి పార్టీ పరంగా విధి విధానాల మీద వ్యక్తిగత విషయాలకు పోకుండా నిజంగా పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా తప్పు చేస్తుంటే వాళ్ళ తప్పుడు విధానాల మీద వాళ్ళు చేసిన తప్పుల మీద మాత్రం మాట్లాడినారు ఈ విధంగా తప్పు అనే భావన చెప్ప ఎక్కడా చెప్పకుండా ఈరోజు కూడా ఈరోజు కూడా పొన్నవోలు మాట్లాడిన ప్రెస్ మీట్ చూసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా లేకపోతే అంబటి మాట్లాడినా ఇంకో ఎక్స్ వై మాట్లాడినా కూడా ఎన్ని చెల్లవు ఎన్ని చెల్లుబాటు అవ్వు మేము వస్తే అధికారులు అంత చూస్తాం మేము వస్తే ప్రస్తుతం ఉన్న పాలకపక్షం మిత్రపక్షం యొక్క నాయకులు అంత చూస్తాం మీ మీద రివైన్ తీసుకుంటాం మీరు మీరు కానివ్వండి మీరు ఎక్కడ తగ్గొద్దు మేము ఉన్నాము అనే దోరులో ఇంకా వాళ్ళందరినీ ఆ అమాయకుల్ని ఆ కుర్రవాళ్ళని ఆ పిల్లల్ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు కానీ ఎక్కడ వారించడం కానీ లేకపోతే మందరించడం కానీ చేయట్లేదు అంటే వీళ్ళ యొక్క పార్టీ సిద్ధాంతాలు అది ఇదే సిద్ధాంతం చూసారు కదా పార్టీలో ఓన్లీ క్రిమినల్స్కే అగ్రస్థానం ఓన్లీ దుర్మార్గం కబ్జాలు హూనీ కోరికే పోస్టులు పదవులు అన్నట్టు సార్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన అక్షర సత్యం ఎందుకంటే ఆత్మ విమర్శ చేసుకోకపోగా ఆత్మ పరిశీలన లేకపోగా వీళ్ళు ఎవరైతే జుగుప్సాకరంగా ఒక ఇంటూరు రవికిరణ్ కావచ్చు వర రవీంద్ర రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి సుధారాణి కావచ్చు ఇంత పోస్టులు పెట్టినప్పటికి కూడా మీరు ఇంకా కంటిన్యూ చేయండి మీ పక్షాన మేము ఉంటాము అని పర్ణమూలు సుధాకర్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు వీళ్ళు ప్రోత్సహించడం అంటే సొసైటీని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని ఎటు తీసుకెళ్దామని వీళ్ళు ఈ విధంగానే వాళ్ళని ఇంకా ఉసుకొలుపుతున్నారంటారు ఇప్పుడు ఒకటి అండి గత ఐదేళ్లుగా తీసుకుంటే కూడా ప్రపంచ దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో అలాగే ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఎక్కడా లేని విధంగా ఒక అసభ్యత అశ్లీత అలాగే ఇంత అనాగరికమైన సంస్కృతిని తెచ్చారు కుసంస్కారం తీసుకొచ్చింది వీళ్ళే సో దాన్ని ఇంకా కూడా వీళ్ళు అధికారంలో లేకపోయినా కూడా ఇంకా దాన్ని కొనసాగించాలనుకునే వాళ్ళ యొక్క మనస్తత్వం కానీ వాళ్ళ వ్యక్తిత్వం కానీ చూస్తుంటే వీళ్ళు నిజంగానే మనుషుల పేరుకి ఇంతంత ఇంత వయసు వచ్చింది దీన్ని పదవులు అలంకరించారు కానీ వీళ్ళు ఇంత చిన్న మనస్తోటి ఇంత కుచించిపోయిన మనస్తత్వాలతోటి ఎంత కోహనావాదంతో ఆలోచిస్తున్నారని చూసినప్పుడు నిజంగా ఒక కింజిత్ బాధేస్తుంది అంటే భావితరాలకు మనం ఎటువంటి భవిష్యత్ భవిష్యత్తు ఇస్తున్నాం భావితరాలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం అనే కనీస ఇంగితం లేకుండా కూడా ఇంకా కూడా అసలు ఎక్కడా కూడా ఈ దేశ చరిత్రలో లేనిటువంటి రాజకీయాలను భ్రష్టు పట్టించడమే కాకుండా ఇటు అవినీతిలో కానీ దుర్మార్గాల్లో కానీ అక్రమాల్లో కానీ అదేవిధంగా ఒక మాట తీరులో ఆ భావ వ్యక్తీకరణలో కూడా ఎంత నీచాతి నీచమైన సంస్కృతిని ప్రవేశపెట్టింది వీళ్ళే ఇప్పటికీ కూడా కొంతమంది ఆల్రెడీ కొంతమంది వాళ్ళు వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళు డిలీట్ చేసుకున్నారు కొంతమంది బాహటంగానే మాకు బుద్ధి వచ్చింది ఏ నాయకుడు కూడా మమ్మల్ని బాసటగా నిలబడలేదు మా ఇబ్బందులు మేము పడుతున్నాం అని కొంతమంది ఆల్రెడీ స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా చూసాం మనం సో ఏదేమైనా సరే ఎంత బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి ఈ విధంగా మరి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న కుర్రవాళ్ళని వాళ్ళు ఇచ్చే ఆ పేటిఎం కాసుల కోసం వాళ్ళ భవిష్యత్తుకి సమాధులు కడుతూ వాళ్ళ బలిపశులు చేస్తూ వాళ్ళ బలిదానాల మీద వాళ్ళ సమాధుల మీద మళ్ళీ వీళ్ళు రాజకీయ కోటలను కట్టాలనుకోవడం అనేది చిలంగా నీచం నికృష్టం నేనేమంటానంటే సార్ ఎలాగో కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు తీసుకొచ్చారు యాక్షన్ తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి ఈ విధంగా ఒక పరివర్తన లేకుండా ప్రభుత్వాధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ని అలాగే ఈ యొక్క రాజకీయ నాయకుల్ని ప్రభుత్వాధినేతల్ని కూడా ఈ విధంగా బెదిరిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఈ యొక్క పొన్నవోల మీద కూడా అంటే ఇప్పుడు మనం ఒక క్రైమ్లో ఒక నీతి ఉంటుంది క్రైమ్ చేసిన వాడితో పాటు దాన్ని ప్రోత్సహించిన వాడు సహకరించిన వాడి మీద కూడా వాడు నేరానికి వాడు బాధ్యుడే ఆ విధంగా ఈ రోజున ఈ యొక్క క్రైమ్కి వీళ్ళు ప్రోత్సహిస్తూ ఈ విధంగా వెన్నుదన్నుగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని నేను మీ ద్వారా అపీల్ చేస్తున్నా రైట్ సార్ మొన్న మొన్న చూడబోతే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు డీజీపీ గారిని ఉద్దేశించి ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి సప్త సముద్రాలు దాటినా సరే వదిలిపెట్టమని వార్నింగ్ ఇస్తాడు ఈరోజు పన్నవూరు సుధాకర్ రెడ్డి ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళను కూడా బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడు అంటే చింత చచ్చిన పులుపు చావలేదన్న చందంగా ఈ బెదిరింపు ధోరణి ఈ రౌడీజం ఇలా చేయడం అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణి మారిన పరిస్థితి సార్ ఇంకోటి ఏంటంటే షర్మిళ గారి భాషలో చెప్పాలంటే ఒక విషనాగని ఒక సైతానికి అనకొండని దీని అంతటికీ ఈ అరాచకానికి కేంద్ర బిందు జగన్మోహన్ రెడ్డి గారిని క్లియర్గా ఆంధ్ర ప్రజలందరూ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డిలో పరివర్తన ఎప్పుడు వస్తుంది అసలు రాదా ఇలా చేసేవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు నా కార్యకర్తలను టచ్ చేస్తే ఊరుకోనని చెప్తాడు చెల్లెల్ని వ్యక్తిత్వం హరణం చేసి మాట్లాడిన తల్లిని తన క్యారెక్టర్ని అసోసినేట్ చేసిన స్పందించకుండా ఇంకా ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళకు నేను అండగా ఉంటాను ఉదాహరణకి వర్ర రవీందర్ రెడ్డి మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చాడు సో జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా చూడాలి సార్ అసలు ఆయన ఉద్దేశం ఏంటి ఇప్పుడు వాళ్ళ డిఎన్ఏ అటువంటిది అండి తాత రాజశేఖర రెడ్డి తాత రాజారెడ్డిని లేకపోతే రాజశేఖర రెడ్డిని తీసుకున్న ఇతరుని తీసుకున్న వాళ్ళ డిఎన్ఏ ఏంటంటే ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఆ యొక్క ఆ ఫ్యాక్షనిస్ట్ ముసుగులో వాళ్ళు సామధాన దండోపాయాలు గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలన్నీ ఉపయోగిస్తారు బెదిరించడం ఈ విధంగా అస్సే చాలా అసహ్యంగా మానహరణం చేయడం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్ట అంటే ఏదో విధంగా మనిషిని వా వాళ్ళ టార్గెట్ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దారులు తెచ్చుకోవడం ఆ బరి నుంచి తప్పించుకోవడం ఇప్పుడు పోటాపోటీ పడుతున్నాం మీరు నేను సో నేను మీకంట పవర్ఫుల్గా ఉన్నాను లేకపోతే మీకంట నేను బలవంతుడుగా ఉన్నాను సో నన్ను వీక్ చేయాలంటే ఏదో విధంగా మానసికంగానో లేకపోతే శారీరకంగానో ఏదో విధంగా హింసించాలి భయపెట్టాలి లేకపోతే నా మీద బాంబు వేయాలి కత్తితో దాడి చేయాలి తుపాకీతో దాడి చేయాలి లేకపోతే నా ఆస్తులు ధ్వంసం చేయాలి నా ఆర్థిక వనరుల మీద దాడి కొట్టాలి సో లేదు నా కుటుంబ సభ్యులను లేకపోతే నా భార్యను నా బెడ్రూమ్లో మీరు దూషిస్తూ మొదలు పెడితే ఆటోమేటిక్గా నేను మానసికంగా నేను నీతో పోరాటం చేయలేని పరిస్థితికి వచ్చేస్తా సి ఎందుకులే సో విధంగా ఈ యొక్క ఈ రకరకాలైన ఇటువంటి చీప్ ట్రిక్స్ ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేసి చేసి ఇంక దాని నుంచి బయటపడలేకపోతున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క విజయం విజయానికి వెనకాల ఉన్నది ఇదే ఒక పరమార్థం అనుకుంటున్నారు ఇదే ఒక బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు అంతేగాని ఒక మంచి మనసుతో ఒక మంచి హృదయంతో ఒక మంచి విధి విధానాలతో అనేది కనిపించదు రాజకీయం చేయాలనే ధోరణి వాళ్ళకి లేదు కాబట్టి అధికారం లేకపోయినా మీరు చెప్పినట్టు చింత సచ్చిన పులుపు చావలేదన్నట్టుగా ఇప్పటికీ కూడా అదే బెదిరింపు ధోరణులు అంటే ఏంటి ఆ అధికారం ఏదో విధంగా ఫంక్ చేయడం భయపెట్టడం సో భయపెడితే రేపొద్దున మన మీద వీళ్ళు ఎఫెక్టివ్గా యాక్షన్ తీసుకోరు సో కాబట్టి నేనేమంటానంటే ఎక్కడో సప్త సముద్రాల ఎండకలు దాకున్నా తీసుకొస్తానని ఒక ఆర్థిక నేరస్తుడు ఒక దుర్మార్గుడు ఇన్ని కేసుల్లో కన్విక్ట్ అయినవాడు ఇన్ని కేసులు సిబిఐఈడి కేసులు ఉన్నవాడు ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నవాడు ఒకడు బెదిరిస్తున్నాడంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇన్ని ఆయుధాలు ఉండి తీసుకెళ్ళి లోపలయచ్చు కదా అంటే అంతే కదా ఇప్పుడు ఇన్ని అవకతవకలు ఇన్ని దుర్మార్గాలు చేసి రాష్ట్రాన్ని రావణ చేసి రాష్ట్రాన్ని పూర్తిగా చేసేసి ఈ విధంగా సర్వనాశనం చేసేసి వ్యవస్థలన్నింటిని ఒక ఆర్థిక నేరస్తుడు ఈ విధంగా బొంకుతున్నాడు ఈ విధంగా మనల్ని ఎదిరిస్తున్నాడు అంటే నిజంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి కూడా చాలా ప్రమాదకర ప్రమాదకరమైన వ్యక్తి ఇది అంతు పట్టని వింత రోగం లాంటి వాడు అండి అంతుపట్టని వింత రోగం వస్తే వైద్యుడికి కూడా ఏం చేయాలో తెలియదు ఇప్పుడు నాడి తెలిస్తేనే కదా మీకు మందిస్తాడు ఇస్తాడు వచ్చిన రోగం ఏంటో అతను డైగ్నోస్ చేస్తేనే కదా మీకు పల్లన హో ఇతను జలుబు వచ్చింది జ్వరం వచ్చింది దగ్గు వచ్చింది లేకపోతే ఇంకో ప్రాబ్లం వచ్చిందంటే దానికి తగ్గట్టుగా మీకు మెడిసిన్ ఇవ్వగలుగుతాడు అసలు మీకు వచ్చిన రోగం ఏంటో కూడా తెలియనప్పుడు వైద్యులు ఏం చేస్తాడు ఇప్పుడున్న పరిస్థితి అది కూడా అంతే ఇప్పుడున్న ఈ పాలకపక్షానికి కూడా పరిస్థితి అంటే అతను ఒక కేసు స్టడీగా మారిపోయాడు అతను ఏ విధంగా కట్టడి చేయాలనే ఒక మీమాంసలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్ని అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ముందు లిక్కరు శాండు వైను మైను అన్ని డిపార్ట్మెంట్ల్లోనూ అన్ని స్కీముల్లోనూ అవినీతి జరిగింది మీరు దీనికంటూ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని పెట్టండి ఒక మంత్రిత్వ శాఖనే పెట్టండి ఆ వార్ ఫుట్టింగ్లో మొత్తం వన్ బై వన్ అన్నీ కూడా నిరూపించండి తీసుకెళ్లి తీహార జైల్లో పాడేసేయండి ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉంటే ఎంత ప్రమాదకరమో మీరు చెప్పే మాటలు హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదకరమే మరి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి కాబట్టి ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అరిష్టం ఆంధ్ర రాష్ట్రం పాలిట ఒక శనిలా దాపరిచ్చాడు కాబట్టి ఇతను కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఎవరెవరైతే కోరుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి గాడిలో పడాలని ఎవరెవరైతే కోరుకున్నారు వాళ్ళందరూ కూడా నడుం కట్టవలసిన తరుణం ఆసమైంది మనం ఇందాక అనుకున్నట్టుగా గతంలో అనుకున్నట్టుగా ఒక రఘురామరాజు గారికే బాధ్యత కాదు ఇది ప్రతి ఆంధ్రుడికి ప్రతి పౌరుడికి ఆ రాష్ట్రం మీద ఉంది అలాగే రాష్ట్ర ప్రజల మీద ప్రేమాను ఉండాలి సో కాబట్టి ఇటువంటి వ్యక్తిని ఏ విధంగా కట్టడి చేయాలన్నది ఇటువంటి సంఘ విద్రోహ శక్తులను ఏ విధంగా నివారించాలన్నది ఎంత త్వరితగతిన ఆలోచన చేస్తే రాష్ట్రానికి మంచిది రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది సో కాబట్టి ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నా విన్నపం ఖచ్చితంగా సార్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకసారి నేను ఆలోచించా మీరు చెప్తున్న అంశాలని ఒకసారి నేను రిమైండ్ చేసుకుంటే ముఖ్యమంత్రి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆయన్ని భయంకరంగా అసెంబ్లీ సాక్షిగా తిట్టిస్తూ ఆయన చాలా ఆనందించారు జగన్మోహన్ రెడ్డి గారు విక్షట్హాసంగా కొడల నానితో వల్లభనే వంశీతో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని గౌరవ మంత్రి లోకేష్ గారి యొక్క పుట్టుకను కూడా హేళన చేసి మాట్లాడారు ఆయన్ని నిలువున అంత నిండుగుండలా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరు చూడలే మీలాంటి పెద్దలు కూడా ఎప్పుడు చూడలేదు ఆయన ఒక్కసారి బ్లాస్ట్ అయ్యి ఆయన బాధ తట్టుకోలేక ఏడ్చారు ఆ ఏడుపును కూడా క్రిటిసైజ్ చేసి అంత వేదనభరితంగా గుండె బద్దలైన సందర్భంగా ఏడిస్తే ఆయన్ని ఎంత తట్టుకోలేక తట్టుకుండగలరు కానీ ఆయన సతీమణిని కూడా అట్లా అంటే తట్టుకోలేకపోయారు దాన్ని కూడా హేళన చేసి సాక్షి మీడియాలో చూపించారు సార్ తర్వాత అంటే ఎలాగ ఆయన వ్యక్తుల్ని ఉసిగులుపుతాడో మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారిని ఎలా చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా బోరుగడ్డ అనిల్ లాంటి వాడలతోటి అంటే తన కుటుంబ సభ్యులని భార్యని పిల్లలను కూడా చాలా అసలు మాటలతో మనం చెప్పలేము అట్లా చేసి అలా చేసిన వ్యక్తుల్ని కాపాడుకోవాలి నా సైకాలజీ ఇది ఇంతే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నిజంగా అతని వ్యక్తిత్వం తలుచుకుంటేనే భయమేస్తుంది సార్ నిజంగా సో ఈ వ్యక్తి ఈ వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా యాక్షన్ తీసుకుంటే తప్పితే ఆంధ్రప్రదేశ్కి రక్షణ లేదని మీలాంటి విశ్లేషకులు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం కూటమి ప్రభుత్వం స్పందించి స్వయంగా వాళ్ళు కూడా బాధితులే కాబట్టి ప్రజలకి హెల్ప్ చేసే విధంగా అంటే ఒక మంచి స్వాతంత్రాన్ని ఇప్పుడు వచ్చింది ఆ స్వాతంత్రం పరిపూర్ణమయ్యేలాగునా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకొని తీసుకుని బొక్కలేసే అవకాశం ఉందంటారా సో డెఫినెట్గా చేయాలండి ఇమీడియట్గా ఉందా లేదా అన్నది పక్కన పెడితే చేయవలసిన తరుణం ఆసనం ఆ అనివార్యం ఇది ఇది అనివార్యం దీంట్లో ఎటువంటి యొక్క సందేహం లేదు సో డెఫినెట్గా రాష్ట్రము రాష్ట్ర భవిష్యత్తు భావితరాలు బాగుండాలని కోరుకునే ప్రతివాడు కూడా ఆలోచించవలసిన విషయం ఆసన్నమైంది ఇది సో డెఫినెట్గా ఎంత తొందరగా ఇతని బారి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం రక్షించగలుగుతామో ఇతన్ని ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ నుంచి మనం ఇతన్ని సమాధి చేయగలుగుతామో అప్పుడే ఆంధ్ర రాష్ట్రానికి భవిత భవిష్యత్తు అని నేను ప్రగాఢంగా నమ్ముతాను నమ్మే వాళ్ళలో కూడా నేను ప్రథమండి కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం మంచి మంచి అని చెప్పుకుంటా పోతే ఇది జరగని పని ఇప్పుడు అది కాలకూట విషంతో నిండిన కాలసర్పం అది ఎప్పుడు అవకాశం వస్తే కాటేయాలని చూస్తూ ఉంటుంది కాబట్టి అది మారుతుంది అనేది మనం అనుకోవడం అనేది పొరపాటు సో దీని గురించి ఒక చిన్న ఖర్చు అవుతాను ఒక శరీరం అంతా చింద్రమై రంధ్రమై గాయాలతోటి ఒక విష సర్పం బాధపడుతుంటే ఒక తల్లి ఒక మాతృమూర్తి దాన్ని తీసుకెళ్ళి దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి ట్రీట్మెంట్ చేసి తన బిడ్డలతో సమానంగా వాళ్ళకి పాలిస్తే పాలు పెట్టి దీనికి గుడ్డిస్తే గుడ్డు పెట్టి దీన్ని వేస్తుంది దీనికి మెల్లిమెల్లిగా పుంజుకోగానే ఆ తల్లి ఆ తల్లి పిల్ల బిడ్డల యొక్క ప్రేమ అనురాగాలు వాళ్ళు హ్యాపీఎస్ చూసి దీనికి ఆల్రెడీ స్వభావం ఉన్నది కదా ఎవరైనా బాగుంటే చూడలేని స్వభావం ఆల్రెడీ విశ్వర్ ఇది ఎప్పుడు ఆవిడ్ని కరిచేద్దామా ఎప్పుడు చంపేద్దామని ఆలోచనతోటే ఉంది అదేవిధంగా ఒక రోజున అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు కరిసేసింది కరవగానే ఆ తల్లి అడిగింది నీకేమి లోడ్ చేశాను నీకు నేనేం అన్యాయం చేశాను నా బిడ్డలతో సమానంగా నేను చూశాను కదా నీకు ప్రాణదానం చేశాను కదా నన్ను ఎందుకు రోజు నా బిడ్డలకు నన్ను దూరం చేస్తామంటే నువ్వు నీ బిడ్డలు ఆ ఆనందం ఆ యొక్క ఆ విధంగా ఉండడమే నా నాకు కండ్రగింపుగా మారింది అదే నాకు మనసుకి కాబట్టి నిన్ను ఈ రోజున ఆ కుటుంబం నుంచి నీ బిడ్డల నుంచి నీ భర్త నుంచి నేను దూరం చేస్తున్నాను అని చెప్పి చెప్పింది సో దీనిలో నీతి ఏంటంటే ఎంత మనం మంచిగా చూడాలనుకున్నా వాడు మారాడు అనుకుంటే మారరు అది పర్వాలేదు పాపం ఒళ్ళంతా గాయమైంది లేకపోతే అధికారం కోల్పోయింది వీడు ఏం చేస్తాడని వదిలిపెడితే కూడా ఏదో రోజుని ఇప్పుడు నేను చెప్పిన పాములాగే వీడు కూడా మళ్ళీ రివైన్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు ఇటు ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేస్తాడు అలాగే ఇప్పుడు ఉన్న నాయకులను కూడా ఇబ్బంది పెడతాడు అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తాడు సో కాబట్టి ఇప్పుడు ఇన్ని అవకాశాలు ఈ కూటమి ముందు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కానీ నిజమైన స్వాతంత్రం అలా ఇంకా ఆ క్రీనీడ ఇంకా రాష్ట్రం మీద ఉంది ఇంకా ఆ శని యొక్క ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మీద కనపడుతూనే ఉంది దాని ప్రభావం అక్కడక్కడ ఈ రేపులు ఈ గంజాయిలు ఈ మత్తు పదార్థాలు ఈ అచ్చలు మానవం అక్కడక్కడ జరుగుతున్న కారణం ఏంటంటే దాని ప్రభావమే ఆ ప్రభావం పూర్తిగా తొలగిపోవాలి పూర్వం వైభవం రావాలి అంటే డెఫినెట్గా ఇతన్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి ఇతను డిస్క్వాలిఫై చేయాలి ఇంకా ఇతను చేసిన ఈ దుర్మార్గాలు అన్యాయాలు ఈ స్కాములు అన్నిటినీ ఎవిడెన్స్ పెట్టుకుని ఇంకా ఫ్యూచర్లో ఇతను ఒక ప్రజాప్రతినిధిగా ఇతనికి ఒక డిస్క్వాలిఫై అయిపోవాలి ఇంకా సో ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే రాష్ట్రానికి నిజమైన మేలు రాష్ట్ర ప్రజలకి నిజమైన ఒక భవిత భవిష్యత్తునట్టు అవుతుంది ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ అనాలసిస్ సార్ నమస్తే అండి